పెందుర్తిని నియోజకవర్గం పరిధిలోని జీవీఎంసీ 8వ వార్డు నంగినారుపాడు, అజనగిరి, గంగవరం, బెదిరినర్వ గ్రామాల్లో ప్రజల పెందుర్తి నియోజకవర్గం జనసేన కూటమి అభ్యర్థి పంచుకల రమేష్బాబు ప్రచారానికి శుక్రవారం బ్రహ్మరథం పట్టారు. జీవీఎంసీ 8వ వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాలు, అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఇందలి వెంకటరమణల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళా కళాకారులు, దాండ్యా నృత్యాలు, కోలాటాలు, బాజా భజంత్రీలు, బానిసంచాతో పంచకల రమేష్ బాబుకు మద్దతుగా నినాదాలు చేస్తూ ఊరేగారు. ఈ ప్రచార సభలో జనసేన పార్టీ అభ్యర్థి పంచకల రమేష్ బాబు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి తయారు చేసిన ఎన్నికల మేనిఫెస్టోను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. సూపర్ 6లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, 50 ఏళ్లకే పింఛను పథకం, చదువుకునే బిడ్డలకు 1500 రూపాయలు నగదు సహాయం లాంటివి అమలు చేసే నిరుపేద కుటుంబాలని ఆదుకుంటామన్నారు. పంచకర్ల రమేష్ బాబు గారికి గాజు గ్లాస్ గుర్తుపైన, ఎంపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ గారికి కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా ఉన్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తా ఉన్నా, ఏదైతే అమ్మఒడి కింద ఒక బిడ్డకే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తా ఉన్నాడు, మీ ఇంట్లో 3 నలుగురు చదువుకున్న అన్ని 15,000 ఇస్తా, అలాగే 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశాం. జూన్ 4న ఎలక్షన్ రిజల్ట్ రాగానే ఆ నెలే 4,000 ఇస్తా, ఈ మార్చి ఏప్రిల్ మేము మీకు బాకీ అనమాట, 1,000 1,000 1,000. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఎక్కడికి వెళ్ళాలన్నా హ్యాపీగా హాస్టల్లో చదువుకుంటున్న బిడ్డను చూడాలన్నా, అథారిటీ దగ్గర ఉన్న కూతుర్ని చూడాలన్నా పొట్టు చీర కట్టుకోవటం, బస్సు ఎక్కి కాలు మీద కాలేసి కూర్చోవటం, అంతే తప్ప రూపాయి తీయక్కర్లా. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఆడపిల్లలందరికీ కూడా నెలకు 1,500 ఫస్ట్ తారీఖు జీతంలాగా మీ అకౌంట్లో వేస్తాం. ఎంతమంది ఉన్నా 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు, అలాగే ఉంటాను. మళ్ళీ అక్కడికి ల్యాన్ చేసేది, రేపు 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో తెలుగుదేశం బీజేపీ జనసేన 3 పార్టీలు కలిపి వెళ్తున్నాయమ్మా. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి నాకు టికెట్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, మోడీ గారు బీజేపీ బలపరిచిన అభ్యర్థిని, అలాగే బీజేపీ నుంచి మన అనకాపల్లి పార్లమెంటుకి సీఎం రమేష్ గారు పోటీ చేస్తా ఉన్నారు, మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. మా ఇద్దరిని గెలిపిస్తే అవి కాన్సెప్ట్.